नमस्ते वेलकम टू जी9 टीवी न्यूज़ నేను మహిజా ముందుగా హెడ్లైన్స్ కోవిడ్ పరిస్థితి వాక్సినేషన్ పై సీఎం సమీక్ష థర్డ్ వేవ్ పై ప్రధాన చర్చ లోకేష్ బరువతో పాటు విచక్షణ కోల్పోయారు మంత్రి అవంతి శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు వివేక హత్య కేసులో ఎంపీ తండ్రి విచారణకు హాజరు 72వ రోజు కొనసాగుతున్న సిబిఐ విచారణ वैसीपी पालनलो दलितुलकु रक्षण करवु जगन सरकार पै टीडीपी नेतलु फायर ट्राक्टर पै तिरुगुतु नियोजकवर्गंलो पोचारं पर्यटन प्रजा समस्यलपै आरा इक वार्ताल विवरालोकि वेल्ते राष्ट्रंलो कोविड परिस्थिति वैक्सीनेशन पै मुख्यमंत्री जगन मोहन रेड्डी समीक्षा समावेशं निर्वहिंचारु ताडेपल्ली क्यांप कार्यालयंलो जरिगिन समीक्षा समावेशानिकि डिप्यूटी सीएम वैद्य आरोग्य शाख मंत्री आळ्ल नानी संबंधित शाख उन्नताधिकारुलु सीएस डीजीपी कोविड टास्क फोर्स सभ्युलु हाजरयारु पोंचि उन्न थर्ड वेव प्रमादंपै प्रधानंगा चर्चिंचारु थर्ड वेव कु प्रबलकुंडा तगिन चर्यलु तीसुकोनि कोविड निबंधनलनु पक्कागा अमलु चेयालनि सीएम सूचिंचारु विद्यार्थिनी रम्य हत्यनु पनिलेनी टीडीपी नायकुलु राजकीयं चेस्तुन्नारनि मंत्री अवंति श्रीनिवासराव मंडिपड्डारु लोकेश बरुवुतो पाटु विचक्षण कूडा कोल्पोयारनि एद्देवा चेशारु ग्रामस्थायि नायकुल कंटे लोकेश भाष अद्वानंगा उंदनि दुय्यबट्टारु सीएम वैएस जगन पै व्यक्तिगत दूषणलकु लोकेश दिगडं सरिकादन्नारु पोलीस स्टेशन नुंचि विडुदलैन लोकेश एदो विजयं साधिंचिनट्लु प्रवर्तिंचडं अतनि अविवेकमनि विमर्शिंचारु दलितुल गुरिंचि माट्लाडे नैतिक हक्कु टीडीपी नेतलकु लेदनि ध्वजमेत्तारु दलित युवती हत्यकु गुरैते परामर्शिंचेंदुकु वेल्लिन टीडीपी नेतलपै पोलीसुलु दाडि चेयडं दुर्मार्गमनि टीडीपी पोलिट ब्यूरो सभ्युलु वर्ल रामय्य विमर्शिंचारु टीडीपी नेतलु परामर्शिंचेंदुकु वेल्ते अधिकार पार्टी नायकुलु ओवर याक्षन चेशारंटू वर्ल आरोपिंचारु गडिचिन रेंडेळ्ळलो राष्ट्रंलो दलितुलपै अनेक दाडुलु जरिगायनि विमर्शिंचारु నిన్న దళిత యువతి బీటెక్ చదువుతున్న 3వ సంవత్సరం చదువుతున్న రమ్య దారుణ హత్యకు గురైన విషయం రాష్ట్రమంతా తెలుసు నిన్న ప్రభుత్వం ఏ రకంగా ఓవర్ యాక్షన్ చేసిందో ఒక దళిత యువతి హత్యకు గురైతే పరామర్శించడానికి కూడా వీలేదని చెప్పి తెలుగుదేశం పార్టీ మీద ఏ రకంగా దమనకాండ చేసిందో రాష్ట్ర ప్రభుత్వం అందరికీ విజ్ఞులైన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మేము ఈ రోజున ఒకటి అడుగుతున్నాను నేను దళిత వర్గ పక్షపాతిగా దళిత వర్గానికి చెందిన వ్యక్తిగా తెలుగుదేశం పార్టీలో ఒక సీనియర్ నాయకుడిగా నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని मुख्यमंत्री गारु मी सिमेंट फैक्टरी की बस्तालु सरफरा चेसे आ पॉलीमर्स कंपनी वाल गैस लीक चनिपोते वाळ्ळकि कोटि रूपायलु इच्चारु बिकाज यू हैव युवर ओन इंट्रेस्ट इन दट कंपनी मी सिमेंट कंपनी की बस्तालु सरफरा चेस्तारु कनुक आ फैक्टरी लो गैस लीक चनिपोते वारिकि ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇచ్చారు ఇక్కడ మీ ప్రభుత్వ అసమర్థత వల్ల మీ దిశాయపు లేదు ఏమీ లేదు మహిళ మీద అత్యాచారం జరిగితే గన్న కంటే ముందు జగన్ వస్తారని చెప్పటం ఇదంతా శుద్ధబద్ధమని మా దళిత మహిళ రమ్య దారుణాతి దారుణంగా హత్యకు గురైన విషయం తేట తెల్లం చేసింది 10 లక్షల రూపాయలు ఎక్స్క్రషన్ ఇచ్చి తప్పించుకోవాలని చూస్తున్నారు మీరు చాలా తప్పది చనిపోయిన కుటుంబానికి ఆధారం చదువుకొనియ దళిత కుటుంబం వృద్ధాప్యంలో ఆ తల్లిదండ్రులను ఆదుకుంటుందని ఎంతో ఆశగా చూస్తున్న ఆ దళిత కుటుంబానికి నిరాశ మిగిల్చింది మీ అసమర్థ ప్రభుత్వం మీ ప్రభుత్వ అసమర్థత వల్ల ఆ దళిత యువతి దారుణ హత్యకు గురైంది పట్ట పగలు మీరు ఇక్కడ స్వతంత్ర ఉద్యమంలో మీ ఉపన్యాసం చేస్తూ లాండ్ ఆర్డర్ బేషుగ్ గా ఉంది మన రాష్ట్రంలో అని చెప్పారు మీరు బేషుగ్ గా ఉందని చెబుతున్నప్పుడే ఇక్కడ ఈ దళిత మహిళ దళిత యువతి హత్యకు గురైంది ఆంధ్రప్రదేశ్ లో ఆడబిడ్డలకు పట్టపగలు కూడా రక్షణ లేదని టీడీపీ నేత దివ్యవాణి విమర్శించారు ప్రజలకు రక్షణ కల్పించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని నిద్రావస్థలో ఉందని ఆరోపించారు ఇప్పటికైనా రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కల్పించాలని దివ్యవాణి కోరారు ఆడది అర్ధరాత్రి ఒంటరిగా వెళ్ళినప్పుడే మనకు స్వతంత్రం వచ్చింది అని గాంధీ గారు చెప్పారండి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చూస్తే పట్టపగలు కూడాను ఆడవాళ్ళు ఒంటరిగా వెళ్ళలేనటువంటి స్థితిలో ఉన్నారు అనేది నిన్నటి సంఘటనతో ఎంత వాస్తవం అనేది ఈరోజు మనకి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది నిద్రపోతున్నటువంటి ప్రభుత్వం మసబూసి మారేడికాయ చేసి లేని చట్టాలను తీసుకొచ్చి ప్రజలను ఒక అపోహలోకి తీసుకెళ్ళినటువంటి ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని అతోకతి కాలు పట్టించి రాష్ట్రానికి అభివృద్ధి లేకుండా అప్పు చేసి పప్పు కొడుతో
యువత భవిష్యత్తును కాలరాసినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు నిద్ర మేల్కోవాలని చెప్పని మేము తెలియజేసుకుంటామండి. ఈరోజు ఆడబిడ్డల యొక్క మానాలకి వాళ్ళ ప్రాణాలకి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో హక్కు ఉందా, ఈరోజు వాళ్ళకి ఆంధ్ర రాష్ట్రంలో సారీ వాళ్ళకి రక్షణ ఉందా అని చెప్పని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తున్నాం. ప్రతిపక్ష నేతలుగా అయ్యా బాబు రక్షణ కల్పించండి అనేటువంటి ఒక హక్కుతో ప్రశ్నించే వాళ్ళ మీద అన్యాయపు కేసులు పెట్టి అక్రమపు కేసులు పెట్టి ఈరోజు వారిని ఎటువంటి కక్ష సాధింపు చర్యతో మీరు ప్రవర్తిస్తున్నారు అనేటువంటిది ఒక్కసారి మీరు మీ మనసాక్షి కలిగి ఆత్మవిమర్శనం చేసుకోమని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియజేస్తున్నామండి. అసలు మీకు దళితుల మీద ఎందుకండి ఇంత చులకన? దళితులకు ఉన్నటువంటి కేసుల్ని మీరు ఎటువంటి అక్రమంగా మీరు వాటిని యూజ్ చేస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచించారా? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది అంబేద్కర్ గారు, రేపు దళితులు ఎక్కడ కూడా ఒక చులకన భావంతో ఉండకూడదు, మిగతా అన్ని రిలీజియన్స్తో అన్ని క్యాస్టులతో పాటు వాళ్లకు కూడా ఒక సమానమైనటువంటి హక్కు కల్పించాలని దగ్గర దగ్గర 11 మంది దళితులు ఢిల్లీలో వాళ్ళ ఆత్మహత్యతో తీసుకొచ్చినటువంటి ఈ యొక్క చట్టాన్ని ఈరోజు మీ చేతుల్లోకి తీసుకొని ఆ చట్టాన్ని తూట్లు తూట్లు పోచి మీ స్వార్థం కోసం మీరు ఉపయోగించుకున్నంతగా ఈరోజు దళితులు కూడా ఉపయోగించుకోలేదు అనేటువంటిది వాస్తవం కాదా అని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నామండి. దళితుల మీదనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రమ్య కుటుంబానికి రక్షణ కల్పించలేనటువంటి మీ అసమర్థతను ఒప్పుకోలేకుండా కన్నీటి తుడుపుగా 10 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబం మీద ఆ డబ్బులను మీరు విసిరేసి చేతులు దులుపుకొని 4 సింపతి డైలాగులు చెప్తే మీరు వారికి న్యాయం చేసినట్ట అని చెప్పని ఈరోజు ప్రతిపక్ష నేతలుగా మేము ప్రశ్నిస్తున్నామండి. ఈరోజు నారా లోకేష్ బాబు గారు, ఒక అన్నగా మీరు చేసినటువంటి మీ నిస్సాయితమైనటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధముగా ఆ బిడ్డలకు ఒక ఆదరణమైన పలుకులు పలకటానికి వాళ్ళని పలకరించడానికి వెళ్తే ఎటువంటి కేసులు పెట్టి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడానికి మీకు కొంచెం అన్న బుద్ధి ఉందా అని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నామండి. ఏం చెప్పారండి మీ గబ్బునోళ్ళు నిండు అసెంబ్లీలో? ఈరోజు దిశ చట్టం వస్తుంది, జస్ట్ 14 డేస్లో ఒక ప్రత్యేకమైన విచారణ పెట్టి 21 డేస్లో కేసును క్లోజ్ చేస్తామని చెప్పారు. ఈ చట్ట ప్రకారంగా అత్యాచారం ఒక జరిగింది అని ప్రూవ్ అయిందంటే, ఖచ్చితమైన ఆధారాలు జరిగినాయి అంటే దోషులకి 21 రోజుల్లో మరణశిక్ష విధిస్తాము అని చెప్పని మీరు ప్రగతిపాలు పలికారే. ఈరోజు ఎన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయి, లేని దిశ చట్టాన్ని తీసుకొచ్చి ఎందుకు ప్రజలు మీరు మభ్య పెడుతున్నారు అని చెప్పని. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో సిబిఐ విచారణ 72వ రోజు కొనసాగుతోంది. పులివెందుల ఆర్ఎన్బి అతిథి గృహంలో అనుమానితులను సిబిఐ విచారిస్తోంది. విచారణలో భాగంగా ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. వివేక హత్య కేసులో భాస్కర్ రెడ్డి కీలక అనుమానితుడిగా ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో సిబిఐ అధికారులు మరో బృందం చేపట్టిన విచారణకు జగదీశ్వర్ రెడ్డి, భరత్ కుమార్ హాజరయ్యారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబంతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు. కోట్ల హిందువుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీవారని అన్నారు. కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని ఆశీస్సులు పొందడం చాలా సంతోషంగా ఉందన్నారు. దేశంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఎర్రబాడు హజీరాబీ కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చూడాలని బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. 2018లో జోహరాపురం పొలాల్లో నాటుబాంబు పేలి చనిపోయిన మృతుల కుటుంబాలను నారా లోకేష్ పరామర్శించాలన్నారు. నాటుబాంబుల ఘటనలో ఏఎస్ఐ సహా మరో ఇద్దరు చనిపోయారని, అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు నిందితులకు ఎందుకు శిక్షించలేదని బైరెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2018లో. 2018 జూలై నెలలో, 31 జూలై అనుకుంటాను, ఆ టైంలో కర్నూలు టౌన్లో వాళ్ళ పొలానికి సర్వే చేసుకుంటూ ఉన్నప్పుడు బాంబులు పేలి ముగ్గురు చనిపోయారు.
ముగ్గురు కూడాను ఒకరు ఏఎస్ఐ పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఏఎస్ఐ అదే రకంగా అతని పేరు జంపాల శ్రీనివాసులు ఇంకొకరు రాజశేఖర్ ఇంకొకరు మల్లికార్జున అని ముగ్గురు చనిపోయారు చనిపోతే మీరు ముఖ్యమంత్రి మీ తండ్రి గారు మీరు మంత్రి ఇంతవరకు ఆ బాంబులు ఎవరు పెట్టారు ఎవరు దీనికి కారణం ముగ్గురి ప్రాణాలు పోయినాయి ముక్కలు ముక్కలు మొత్తం మీద ఆ ముగ్గురు కూడాను ఘోరంగా చనిపోయారు దాంట్లో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాధించలేకపోయారు ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వంలో దాదాపుగా 2.5 సంవత్సరాలు అయ్యింది పురోగతి లేదు ఇవన్నీ కూడా మరి వాటి మీద ఎందుకు స్పందిస్తలేరు మీరు అని అడుగుతా ఉన్నాను నేను చాలా మంచి వాళ్ళు వాళ్ళు ఆ మాటకొస్తే బుధవారపేటలో పేరున్న కుటుంబం చనిపోయిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ మీద ఇంతవరకు ఎవరు దానికి బాంబులు పెట్టింది ఎవరు ఎట్లా చనిపోయారు దీనికి కారణం ఎవరు అన్నటువంటి దాని మీద ఈ ప్రభుత్వం ఏమి చేయలేకపా ఇప్పుడున్న వాళ్ళు ఏమి చేయలేకపోయిరి అమాయకులు ప్రాణాలు పోయిరే అసలు అది చూస్తే ఆ యొక్క చనిపోయినటువంటి వాళ్ళ బాడీస్ చూస్తే కంట తడి పెట్టాలి వాళ్ళ కుటుంబాలను ఆదుకునే వాళ్ళు ఎవరు మీరేమైనా పరామర్శించారా దాని మీద పురోగతి రావాలి ఇన్వెస్టిగేషన్ పూర్తి కావాలి ఎవరు బాంబులు పెట్టారో తేల్చాలి వారి మీద చర్యలు తీసుకోవాలి అన్నటువంటిది ఏమి లేదే ఇప్పటికి కూడా ఏమి లేదే దాని మీద మీరు సమాధానం చెప్పండి లోకేష్ బాబు ముగ్గురు వాళ్ళు కూడాను ఎప్పుడు నాకు తెలిసి జంపాల కుటుంబం కానీ లేకపోతే బుధవరపేటలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా పచ్చ జెండా మూసినటువంటి కుటుంబాలు వాళ్ళను గురించి మాట్లాడడం ఎందుకో హజీరా బీ చనిపోతే ఎస్ ఇన్వెస్టిగేట్ చేయాల్సిందే న్యాయం జరగాల్సిందే ఆ కుటుంబానికి కానీ ముగ్గురు దాంట్లో ఏఎస్ఐ ప్రాణం పోతే కూడా ముగ్గురు అమాయకులు చనిపోతే శరీరం అయితే తుంటలు తుంటలైంది ఆ రోజు పాపం దాని మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది దయచేసి లోకేష్ బాబు వీరు హజీరా కుటుంబమే కాదు ఈ ముగ్గురు జంపాల శ్రీనివాసులు రాజశేఖరు అదే రకంగా మరి మల్లికార్జున కుటుంబాలను కూడా మీరు పరామర్శించండి ఎస్పీ గారిని కలవండి డీజీపీ గారిని కలవండి దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు దుండగులు ఎవరు ఎవరు కారణం అనేది బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది దాని మీద మీరు స్పందించవలసిందిగా నేను మనవి చేస్తా ఉన్నాను ప్రకాశం జిల్లా గిద్దలూరులో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందంటూ స్థానిక సంజీవ్ నగర్ 4వ లైన్ వాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాలనీలో అధ్వానంగా తయారైన డ్రైనేజ్ వ్యవస్థతో తీవ్ర అవస్థలు పడుతున్నామని తద్వారా దోమలు చేరి రోగాల బారిన పడుతున్నామంటూ వాపోతున్నారు కాలనీలోని డ్రైనేజ్ వ్యవస్థపై ఇప్పటికే పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సంజీవ్ రెడ్డి నగర్ నాయన ఈ రకంగా ఉండేది గబ్బు పట్టి అల్లాడిపోతున్నాము గబ్బులు వేసిపోతుంది దోవకలు శుభ్రం చేయండి 4వ లైన్ అవి జ్వరాలు ఇగో మా గుళ్ళలు చూడండి ఆయన ఒళ్ళంత జిల్ల పుట్టి ఈ దోమలు పుట్టి అల్లాడిపోతా ఉన్నాము వందల మంది చెప్పినా కానీ ఎవరు పట్టించుకోవడంలే ఎవరు పట్టుకోవడంలే మచ్చగా చెప్పినా మేము వచ్చిన పోయే వాళ్ళు అందరికీ చెప్తాను ఎవరు చెబుతుండ్రో ఆ పంచాయతీలు వస్తుండ్రు మచ్చు వస్తుండ్రు కాలం చూపిస్తాడు అంటే అదో బయట వేసిపోతుండ్రు బురద అదో మళ్ళీ గబ్బు చూడు ఒకరు ఫోటో తీసాను చూపాడు ఆయన ఆ రకంగా నా పేరు భూపాలు వాసాల భూపాలు లారీ డ్రైవర్ను సంజీవ్ రెడ్డి నగరు 4వ లైను ఇది ఈ రకంగా మాకుంది
ఈ రొచ్చు కాలవలు రొచ్చు గుంతలు వల్ల మాకు చాలా అనారోగ్యాలతో బాగా బాధపడుతున్నాం. పిల్లలు ఉండరు, మా పిల్లలకు రోగాలకు డబ్బులు పెట్టుకోలేక అల్లాడుతున్నాము. ఈ రొచ్చు గుంతలు బూడిపిస్తారా అని ఎంతోమంది అధికారులకు చెప్పాము, కానీ పట్టించుకోలేదు. ఎమ్మెల్యే గారు కూడా పట్టించుకోలేదు, ఈ వార్డు నెంబర్లు కూడా పట్టించుకోలేదు మాకు. ప్లస్ వచ్చేసి మాకు ఈ గుంతలు బూడిపిచ్చి రోగాలకు మాకు ఈ రొచ్చు గుంతలు లేకుండా చేస్తారా లేదా అని ఎంతోమందికి చెప్పాము. ఆల్రెడీ చెప్పాము కానీ పట్టించుకోవడం లేదు. కానీ ఈ గుంతలు బూడిపిస్తారంటే బూడిపియండి, లేదంటే ఇండ్లు ఖాళీ చేసిపోమంటే పోతాం. అసైన్డ్ భూముల ఆక్రమణలపై న్యాయ విచారణ చేసి దళితులకు భూములు అప్పగించాలని ప్రజా హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జునరావు కోరారు. కనిగిరి నియోజకవర్గ పరిధిలోని 6 మండలాలలో అసైన్డ్ భూములపైన విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అసైన్డ్ భూములపైన అధికార ప్రతిపక్షాలకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కనిగిరి నియోజకవర్గంలో అసైన్డ్ భూములు వ్యవహారం ఈరోజు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం, అసైన్డ్ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ప్రజల్ని మోసగిస్తున్నారన్న అంశం మీద కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ ఫిర్యాదు మేరకు విచారణ జరుగుతుందని చెప్తున్నారు. ఈరోజు మేము అడుగుతున్నాం, ప్రజా హక్కుల వేదిక ఒక డిమాండ్ చేస్తుంది. కనిగిరి నియోజకవర్గంలో గత 15 సంవత్సరాలుగా జరిగినటువంటి అసైన్డ్ భూముల వ్యవహారం జిల్లా కలెక్టర్ విచారణ జరపాలని చెప్పి ప్రజా హక్కుల వేదిక డిమాండ్ చేస్తుంది. ఈరోజు దళితులకి కేటాయించినటువంటి, దళితులు బలహీన వర్గాలు మైనారిటీలకు కేటాయించినటువంటి భూములు దళితుల చేతుల్లో లేకుండా పోయింది. వాళ్ళ యొక్క ఆర్థిక అవసరాల రీత్యా అప్పులు తీసుకుంటే దాని భూములను అన్నింటినీ కూడా ఈరోజు అగ్రవర్ణాల చేతుల్లోకి భూములు వెళ్ళాయి. అందువలనే అసైన్డ్ భూములన్నీ కూడా అగ్రవర్ణాల్లో గ్రామంలో ఉన్నటువంటి పెత్తందారులు వారి చేతుల్లో భూమి ఈరోజు ఉంది. అందుకనే ఈరోజు అంతా అసైన్డ్ భూముల వ్యవహారం మొత్తం కూడా అగ్రవర్ణాల చేతుల్లోకి వచ్చిందని తెలుస్తుంది. అందువలనే మేము జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం, సమగ్రమైనటువంటి సబ్ కలెక్టర్ ద్వారా ఈరోజు కనిగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 మండలాల్లో ఉన్నటువంటి అసైన్డ్ భూముల వ్యవహారం మీద విచారణ జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇదే ఆరోపణల మీద శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులైనటువంటి బుర్రా మధుసూదన్ యాదవ్ గారు గతంలో ఉగ్ర నరసింహారెడ్డి గారు కాలంలో అవినీతి జరిగిందని చెప్పి ఆరోపిస్తున్నారు. అందువలనే ఉగ్ర నరసింహారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న కాలం నుంచి ఇప్పుడు దాకా విచారణ అనేటువంటి దాన్ని చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఆ విధంగా ఇద్దరు గత 15 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అసైన్డ్ భూముల వ్యవహారం డీకే రిజిస్టర్ ని రెవెన్యూ అధికారులు తమ ఇష్టానుసారంగా మార్చి ఆన్లైన్ చేయడం జరిగింది. ఎటువంటి భూ పంపిణీ చట్టం ఉల్లంఘించి ఆ విధంగా పరిపాలన పరంగా ఈరోజు వ్యవహారం అంతా నడుస్తుందా? డీకే రిజిస్టర్ లో అగ్రవర్ణాలకి మార్పులు చేసి ఈ విధంగా భూమిని వాళ్ళకి అధికారులు అప్పచెప్పారు. అందుకనే మేము అడుగుతున్నాం, వ్యవసాయ భూముల్ని, దళితులకు కేటాయించిన భూముల్ని, డీకే రిజిస్టర్లో ఉన్నటువంటి భూములని, అదేవిధంగా వీలునామా పేరుతో ఈరోజు దాన్ని మార్చారు. అందుకనే మేము ఖచ్చితంగా విచారణ జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కనిగిరి నగర పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి డీకే భూముల్లో ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరపాలి. స్వయంగా సబ్ కలెక్టర్ విచారణ జరిగితే తప్ప న్యాయం జరగదు. దళితులు, బలహీన వర్గాలకి ఆ భూములు మళ్ళా తిరిగి ఇవ్వాలని చెప్పి ప్రజా హక్కుల వేదిక డిమాండ్ చేస్తుంది. తక్షణమే సబ్ కలెక్టర్కి శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులైనటువంటి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఇద్దరు విచారణకు జిల్లా కలెక్టర్కు లేఖలు రాసి పత్రికలు విడుదల చేయాలి. ఆ విధంగా సబ్ కలెక్టర్ ద్వారా విచారణ కనిగిరి నియోజకవర్గంలో 6 మండలాల్లో విచారణకు జరిపి దళితులు, బలహీన వర్గాలకి న్యాయం చేయాలని చెప్పి ప్రజా హక్కుల వేదిక డిమాండ్ చేస్తుంది. చిన్న పిల్లలు చనిపోతే టీడీపీ నేత ఎరపతినేని శవ రాజకీయాలు చేస్తున్నారంటూ గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆరోపించారు. ఎరపతినేని శవ రాజకీయాలు చూసి నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు. శ్రీనివాసపురంలో క్వారీలోకి ఈతకు వెళ్లి చనిపోయిన పిల్లల కుటుంబాలకు ఎమ్మెల్యే ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. త్వరలో వారి ఇంటికి వెళ్లి పరామర్శిస్తానని, వారిని ప్రభుత్వం తరపున ఆదుకుంటానని కాసు మహేష్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజాక్షేత్రంలో నన్ను నిలబెడతాడు, నేను ప్రజాక్షేత్రంలో నిలబడు నానికి, నన్ను నిలబెట్టేది ఏంటో నాకు అర్థం కావట్లా. ప్రజాక్షేత్రంలో నన్ను నిలబెట్టేది ఏంటి? నన్ను పోరాడ, ఎస్ చేయండి, తప్పులేదు, మేము పోరాటాలు చేస్తాం. ఎస్ నేమ్ ఓపెన్ గా చెప్తున్నా, మీరు పోరాటాలు చేయాలా, చిన్న చిన్న సమస్యలు ఉంటే లేవనెత్తాలా, అవి మేము పరిష్కరించాలా, బ్రహ్మాండమైన పాలన అందించాలి. ప్రతిపక్షం బాగుంటే పాలక పక్షం ఇంకా బాగా పనిచేస్తుంది. ఇప్పటికే బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. చూస్తున్నారు కదా, స్కూళ్లు, కాలేజీలు, రోడ్లు, మంచినీళ్లు,
హాస్పిటల్స్ ఒక రంగం కాదు అన్ని రంగాల్లో కూడా మీరే చూస్తారు వచ్చే సంవత్సరం 18 నెలల్లో గురజాల నియోజకవర్గం ఎటువంటి పరిస్థితుల్లో ఉంటుందనేది ఏమీ చాతగాక 20 30 సంవత్సరాలు ఉండి ఎటువంటి అభివృద్ధి కనీసం కాలేజీ స్కూల్ కట్టనోళ్ళు ఒక హాస్పిటల్ కట్టనోళ్ళు కూడా ఈ రోజు ఎక్కడ ఏం జరిగిన శవ రాజకీయాలు చూస్తుంటే ఎట్టుందంటే రాను రాను తెలుగుదేశం ఆఫీసులు పట్టణాల్లో ఉండవు శ్మశానాల్లో తలా ఒకటి పెట్టుకునేటట్టున్నారు ఎవరన్నా అకస్మాత్తుగా చనిపోతే రోడ్డు యాక్సిడెంట్ లో చనిపోతే ఇదిగో తెలుగు వైఎస్ఆర్ నాయకులే చంపేశారు మాకేం సంబంధం గతంలో ఇదే క్వారీల్లో 2014 నుంచి 19 వరకు 8-9 మంది చనిపోయారు ఈతకెళ్ళి మరి దానికి ఆయనే సమాధానం చెప్తాడా ఆ రోజు ఇల్లీగల్ క్వారీని చేసుకుంది ఆయనే ఆయనే బాధ్యత వహించారు లేదా ఆయనే మర్డర్ చేసినట్ట వాళ్ళని జరుగుతాయి కొన్ని ఘటనలు జరిగినప్పుడు మనం దాన్ని ఖండించాలి మరొకసారి పునరావృతం కాకుండా చూసుకోవాలి అధికారులు ఎక్కడన్నా అలసత్వం ఉంటే వాళ్ళని మందలించి వాళ్ళని లేపి సెక్యూరిటీ పరంగా రక్షణ పరంగా అన్ని క్వారీలను కూడా మరొకసారి జల్లెడ పట్టి జాగ్రత్తలు తీసుకోమని ప్రభుత్వం చర్యలు చేపడుతుంది వచ్చింది మేమన్న వాళ్ళ ఏసీ గదుల్లో కూర్చున్నామా ఏదో మాట్లాడితే బెదిరితే ఎవడు బెదిరిపోయేవాడు లేడు గురజాల్లో అందరి చరిత్ర తెలుసు ఏదో పోలీస్ కేసులు పెడతా ఏం పెడతారు కేసులు ఎవడు భయపడతాడు ఈ చెత్త కేసులకి పారదర్శకంగా ఉన్నాం మైనింగ్ అంతా రెగ్యులరైజ్ చేస్తున్నాం ఎస్ లిక్కర్ లో కొన్ని అవకతవకలు ఉన్నాయి మేమే ఒప్పుకున్నాం ఫస్ట్ పోరాడింది ఆంధ్ర రాష్ట్రంలో లిక్కర్ మీద గురజాల నియోజకవర్గంలో కాసు మహేష్ రెడ్డి కాదా చూడమనండి పాప జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఉద్దేశంతో ధరలు పెరిగితే ప్రజలు తాగుతాం తగ్గుతుంది అనుకుంటే ఎస్ మనది బార్డర్ కాన్స్టిట్యూన్సీ అయింది బార్డర్ జిల్లాలైనాయి మరి తెలంగాణ నుంచి కాసో కుస్త స్మగ్లింగ్ జరుగుతుంది ఇది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే కానీ దాన్ని కూడా అరికట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీబీ నేసారు ఇప్పటికే అరికడుతున్నాం అక్కడ ఏదో వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమందే ఉన్నట్టు మరి తెలుగుదేశం నాయకులు ఎంతమంది ఉన్నారు ఎవడి శ్రీకాంత్ అనే వ్యక్తి ఎవడు చెన్నైపాలెం రాయుడు లేదు అంబాపురం నల్గొండ వెంకటేష్ ఎవరు లేదు తక్కెళ్లపాడులో ఎంపీటీసీ భారీ స్మగ్లింగ్ చేస్తూ సత్తెనపల్లిలో దొరకలా అంటే వీళ్ళందరి చేత రోజు స్మగ్లింగ్ చేపిస్తున్న నిరపతినేని శ్రీనివాసరావు అయినా అనుకోవాల్సి వస్తుంది అదేమంటే పట్టుకున్నప్పుడు మేము విషం తాగుతాం పోలీసులు అక్రమాలు జరుగుతున్నప్పుడు పోలీసులు పట్టుకుంటారు మేము విషం తాగుతాం అని బెదిరియటం పాపం అనుకోకుండా ఒకడు అనవసరంగా పాపం ఆ రోజున మరి ప్రాణాలు కోల్పోయాడు అలీషా అనే వ్యక్తి వీళ్ళ మాటలు నమ్మి ఇట బెదిరిస్తూ దురదృష్టకరం ప్రాణాలు మళ్ళీ తిరిగి తీసుకురాలి లీడర్లు అన్నోళ్ళం తప్పులు చేసినప్పుడు ఖండించాలి వాళ్ళని మళ్ళీ సద్మార్గంలో పోవడానికి మనం ప్రోత్సహించాలి గాని మీరు పోలీసులు బెదిరించండి ఆత్మహత్యలు చేసుకుంటా అంటే ఇదిగో ఇటువంటి ఘటనలే జరుగుతాయి అయినా ఈయన చల్లబుల్ల కబుర్లకే లేదు ఈయన చేసే పెద్ద బెదిరింపులకు బెదిరేవాడు ఎవ్వడు లేడు ఇప్పటికే మా సమాధానం ఏందో ఒప్పుడే చెప్పాం కదా చెప్తూనే ఉన్నాం కూడా రాబోయే ఎలక్షన్ లో మరోసారి దిమ్మ తిరిగే షాపు కూడా ఇస్తాం ఏదో అప్పుడప్పుడు గుంటూరు నుంచి వచ్చి ఏదో ప్రెస్ మీట్లు పెట్టినందువల్ల ఇక్కడ ఒరిగేదేమీ లేదు మా పని మేము చేసుకుంటూ పోతాం ధీటుగా సమాధానం చెప్తామని మరొకసారి తెలియజేస్తున్నాం తప్పకుండా వచ్చే 2-3 రోజుల్లో ఎవరైతే పిల్లలు పాపం చనిపోయారో వాళ్ళ తల్లిదండ్రుల్ని పరామర్శించి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి చేయాల్సిన న్యాయాన్ని కూడా సత్వరమే జరిగేటట్టు ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం దళిత యువతి రమ్య హత్యకు నిరసనగా పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే చింతమనేని ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు దిశ యాప్ ఉంటే అన్నతోడుగా ఉంటాడని చెప్పిన జగన్ ఏమయ్యారని చింతమనేని విమర్శించారు బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన నారా లోకేష్ ని అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని విమర్శించారు తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలా ప్రవర్తించి ఉంటే జగన్ పాదయాత్ర చేసేవాడా అని చింతమనేని ప్రశ్నించారు దౌర్జన్యం చేయాలంటే మీరు పాదయాత్రలు చేసి ఉండేవాళ్ళా మీ కార్యకర్తలు రోడ్డు మీద ఆ రోజున తిరిగి ఉండేవాళ్ళా ఇదేనా ప్రజాస్వామ్యం అంటే మనం జనానికి చెప్తున్నటువంటి మెసేజ్ ఇదేనా అని అడుగుతున్నాం ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఆయన కుటుంబాన్ని ఎక్కడ అన్యాయం జరిగితే ఎక్కడ ఇబ్బంది వస్తే అక్కడ మేము ఉన్నామని చెప్పటం మా బాధ్యత మా బాధ్యతను మేము నిర్వర్తిస్తుంటే మీరు పోలీసులను అడ్డం పెట్టుకుని చంపేటువంటి వ్యక్తుల్ని మీరు రోడ్ల మీద తిప్పుతూ మా యొక్క తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని మీరు అరెస్టులు చేయటం అవసరస్తులు చేయటం ఇబ్బందులు పెట్టడం ఇదేనా పోలీసులు పనిచేస్తున్నటువంటి తీరు విధానం అని చెప్పి మేము అనేక సందర్భాల్లో ప్రశ్నించాం మీరు మా ప్రశ్నలన్నింటినీ మీరు మాటలతో పోతున్నాయని మీరు అనుకుంటున్నారేమో మీరు చేసేటువంటి ఈ యొక్క దగుల్బాజీ పనులకి ప్రజలు ప్రతిరోజు కూడా గమనిస్తూ ఉన్నారు
ప్రతి రోజు కూడా అబ్జర్వ్ చేస్తా ఉన్నారు మీ ప్రభుత్వానికి చమన గీతం పాడేటువంటి రోజులు దగ్గర పడినాయి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది పోలీస్ అధికారులారా మీరు కూడా చదువుకున్నారు మీకు విజ్ఞానం ఉంది మీకు తెలివితేటలు ఉన్నాయి మా దయాదార దక్షాతో మీకు ఎవరికి ఉద్యోగాలు రాలేదు కానీ మీరు సత్తుల్లాగా ఉండొద్దు నీతిగా నిజాయితీగా ఏదైతే పెన్నులు కూడా ఉందో దాన్ని పోషించడానికి ప్రయత్నం చేయండి తప్ప ఉచ్చిపున్నానికి ఆ కుటుంబాన్ని పరామర్శకు వెళితే మీరు మా నాయకులను అరెస్ట్ చేస్తారా ఎవడో బైరాగోళ్ళు ఎవరో రోడ్డు మీద ఎదురు తిరగడానికి అడ్డం వస్తే వాళ్ళని కొట్టి తరిమి పంపాల్సింది పోయి మా నాయకులను తీసుకెళ్ళి మీరు జైల్లో మరి పోలీస్ స్టేషన్లో పెట్టడం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తప్పనిసరిగా దీనికి తగిన మూల్యం మీరు చెల్లించుకోక తప్పదని కూడా చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా రమేష్ కుటుంబానికి కూడా మరి మా పార్టీ తరఫున మరి ధైర్యం చెప్తున్నాం ఆమె యొక్క మృతికి సంతాపంగా కూడా మేమందరం కూడా ఒక నిమిషం మౌనం పాటిస్తాం కోతులు నరిమిండ్రా ఒక నిమిషం మొత్తం మౌనం పాటించండి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో దూకుడు పెంచారు. నిరుద్యోగులకు అండగా నిలబడి కేసీఆర్ సర్కార్పై పోరాటం చేస్తున్నారు. ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. జిల్లాలో నిరుద్యోగ దీక్షలను చేపడుతున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో ఆత్మహత్యలకు పాల్పడిన నిరుద్యోగుల కుటుంబాలను ఆమె పరామర్శించారు. ఈ నేపథ్యంలో ఈరోజు మహబూబాబాద్ జిల్లాలో ఆమె పర్యటించారు. జిల్లాలోని సోమల తండాలో ఆత్మహత్య చేసుకున్న సునీల్ నాయక్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. అనంతరం అదే జిల్లాలోని గుండెగి గ్రామంలో ఆమె ఉద్యోగ దీక్ష చేపట్టారు. సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి స్వయంగా ట్రాక్టర్పై గ్రామాలకు వెళ్లి ప్రజా సమస్యలపై ఆరా తీశారు. జిల్లాలోని కోటగిరి మండలంలోని పలు గ్రామాల్లోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులను వెంటబెట్టుకుని స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ టాక్లీ సోంపూరు గ్రామాలను కలియదిరిగారు. ఈ సందర్భంగా జనం ఆయన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలకు అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపించారు. ప్రభుత్వ అధికారులతో నేరుగా ప్రజల చింతకు స్పీకర్ రావడంపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే పలువురు వ్యవసాయ పనులు చేసుకుంటున్న రైతుల వద్ద వెళ్లి వారితో ముచ్చటించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ9 టీవీ న్యూస్.